భగవద్ గీత మీదనే ప్రమాణం చేయించి నిజం చెప్పమంటారు ఎందుకు? ఇక్కడ ఈ ప్రమాణం చేయించడం అనేటువంటిది పాశ్చాత్యులు ఏర్పరచిన న్యాయశాలలు అంటే కోర్టులు ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉన్న వ్యక్తులకు భగవద్గీత అనేటువంటి దాని యందు దైవభావన ఉంది అనే ఉద్దేశంతో భగవద్గీతను ప్రవేశపెట్టారు. అదే వర్తమాన కాలంలో కూడా నాకు భగవద్గీత అవసరం లేదు, నా అంతరాత్మ ప్రమాణంగా మాట్లాడతాను అనేవాళ్ళు ఉన్నారు. ఇతర గ్రంథాలపై విశ్వాసం గలవాళ్ళు ఆ మత గ్రంథాల మీద చేయడము ఉంది. అంటే మనలో భగవద్గీత మీద ప్రమాణం చేసేటప్పుడు అనేది ప్రాచీనం నుంచి ఉన్న విషయం కాదు అనే విషయం స్పష్టమవుతుంది. మరి అలాంటప్పుడు ఎలా చెప్పేవారు అంటే ఎలాగా చెప్పక్కర్లేదు, అవతల వాడిని మాట్లాడిస్తే అతల వ్యక్తి అబద్ధం ఆడకూడదు అనే నిత్యకృత్యమైన నియమంతోనే అతను నిజమే చెప్పేవాడు. అంటే మనం ఎప్పుడు మాట్లాడినా నోటి వెంట నిజమే రావాలి అనేటువంటి దృక్పథంతోనే సామాన్య వ్యవస్థ నడుస్తూ ఉండేది. అందుకని దాని అవసరమే ఉండేది కాదు. అంటే ప్రమాణం చేస్తే కానీ సత్యం చెప్పడు అనే నియమం లేదు, ఎప్పుడైనా సత్యమే చెబుతాడు అనే నియమమే ఉండేది. అయితే పాశ్చాత్య ధోరణిలో వాళ్ళు బైబిల్ మొదలైనటువంటి వాళ్ళ మత విశ్వాసానికి సంబంధించిన గ్రంథంపై ప్రమాణం చేసి చెప్పడం అనేటువంటిది చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి ప్రమాణానికి ఉపకరించేటువంటి గ్రంథం ఏమిటి అనేది వాళ్ళే ఆలోచించారు. వాళ్ళు ఆలోచించినప్పుడు మన వాళ్ళతో సంప్రదించినప్పుడు భగవద్గీతాసు ఉపనిషత్సు అని అంటే వేదం పరమ ప్రమాణమైంది, వేదముల యొక్క అంతం వేదాంతం అక్కడేముంటుంది అంటే ఉపనిషత్తులు ఉంటాయి, ఉపనిషత్తుల్లో ఏముంటుంది అంటే పరమాత్మను చేరుకునేటువంటి విధానం ఉంటుంది. ఆ విధానాన్ని అంతని కూడా కలుపుకుంటూ ఆ ఉపనిషత్ సారాన్నంతని కూడా స్వీకరించి కృష్ణుడు ఈ భగవద్గీతను చెప్పాడు కాబట్టి అది మొత్తం సారాంశభూతమైనది అనే భావనతో దీన్ని మనకు దీనికి సంబంధించిన గ్రంథంగా తీసుకుంటున్నారు. కానీ వాస్తవానికి అదే అన్నిటికీ ఉపకరించే గ్రంథం కాదు. ఎందుకని, ఒక ధర్మశాస్త్రం ఉంది. అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే, ఒక యాగం చేయాలంటే, ఒక నిత్యకృత్యాలలో పూజ చేయాలి అంటే, ఇంకా మిగిలినటువంటివి కూడా చేయాలి అంటే ఉపకరించేటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి కదా. అందుకని మనకు నిత్యకృత్యంలో ఉపయోగించేటువంటి గ్రంథాలలో పూజకు గ్రంథాలు ఉన్నాయి, యాగాలకి గ్రంథాలు ఉన్నాయి, పారాయణకు గ్రంథాలు ఉన్నాయి, రామాయణం ఉంది, భాగవతం ఉంది, భగవద్గీత భారతంలో భాగం అది అది ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఇన్ని గ్రంథాలు ఉన్నా కూడా మనం భగవద్గీతనే అక్కడ తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే ఉపనిషత్ సారం కాదు ఉంది. కాబట్టి దానిలో కూడా ఏమున్నాయి అంటే కర్మ, భక్తి, జ్ఞానం మూడు ఖండాలు ఉన్నాయి. ఈ మూడు ఏమిటి అసలు, ఎందుకు ఇలా ఉన్నాయి అంటే ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఏమిటంటే లోకంలోనే మూడు రకాల జనాలు ఉంటారండి. ఎవరు వాళ్ళు అంటే మొదట పని చేస్తే కానీ తోచని వాళ్ళు కొందరు ఉంటారు. ఆ వాళ్ళు ఎందుకు ఎలా తయారయ్యారు అంటే కృషిశీలత వాళ్ళలో ఎక్కువగా ఉండి ఆ కృషి చేస్తే కానీ వాళ్ళకు మనసు తోచదన్నమాట. పిల్లల్ని చూడండి, రే కూర్చోరా అంటే కూర్చోరు, కదిలిపోతూ ఉంటారు, ఏదో చేసేస్తూ ఉంటారు. అది క్రియాశీలత. అయితే ఈ క్రియాశీలత అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుఃఖంతో కూడి ఉంటారు. ఎందుకు దుఃఖంతో కూడి ఉంటారు అంటే నిరంతరం మేము పనిచేస్తున్నాం, సంపాదిస్తున్నాం, కానీ నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా కూడా కూర్చుని బద్ధకంగా టైమంతా వ్యర్థం చేస్తూ తిని కూర్చుంటున్నారు అని బాధపడుతూ ఉంటాడు. అలా నిత్యము పనిచేస్తూ ఉన్నాడు, పని చేయకుండా ఉండలేడు కానీ బాధపడుతూనే ఉన్నాడు. ఇంకా రెండో రకం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి, సగం బద్ధకస్తులు, సగం కృషిశీలు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే
సగం పనిచేస్తుంటారు, ఫలితం పూర్తిగా రావట్లేదని బాధపడుతుంటారు. అంటే వాళ్ళు బాధతోటే కూడి ఉన్నారు. ఇక మూడో రకం వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరు బద్ధకస్తులు, వాళ్ళు పనిచేయరు. పనిచేయనందువల్ల నష్టపోతుంటారు. పనిచేయనందువల్ల నష్టపోవడంతో పాటుగా వాళ్ళు పని చేయట్లేదని చుట్టూ వాళ్ళు తిడుతూ ఉంటారు, సమయం అంతా అర్థమవుతుంది. అందుకని వీడికి ఏమిటి బాధ అంటే పని చేయనందువల్ల నష్టపోయేది కొంత బాధ, పక్క వాళ్ళు తిడుతున్నారు కదా అని నష్టపోయేది బాధపడేది మరికొంత బాధ, అంటే రెండు రకాల బాధపడుతుంటారు. ఈ మూడు వర్గాలే ఉన్నాయి, నాలుగో వర్గం లేరు. అంటే పని పూర్తిగా చేసేవాళ్ళు, సగం పని చేసేవాళ్ళు, అసలు పని చేయని వాళ్ళు, పూర్తి బద్ధకస్తులు. కానీ ఈ ముగ్గురు కూడా జీవించేది ఏదో ఆనందంగా జీవించాలి. ఎలా అంటే కర్మ కాదు నాయన, కర్మయోగం చేయాలి. యోగం అంటే ఏమిటి? భగవంతునితో అనుబంధం పెట్టుకోవాలి. అనుబంధం పెట్టుకుంటే ఏమవుతుంది, ఎలా ఆలోచించాల్సి వస్తుంది అంటే ఒక వ్యక్తి గంట శ్రమపడుతున్నాడు, 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకోటి గంట శ్రమపడుతున్నాడు, 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకోటి గంట శ్రమపడుతున్నాడు, 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, పని చేసిన దానికి ఫలితం వచ్చింది అనుకుంటే నిజం కాదు అది. కాబట్టి పూర్వంలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యము ఫలించడం ద్వారా మాత్రమే వీడికి డబ్బు వస్తుంది. అంటే పుణ్యము డబ్బుగా మారుతోంది అని అర్థం. పుణ్యాన్ని అలా డబ్బుగా మార్చేసుకుంటూ పోతే ఏం మిగులుతుంది? పుణ్యం మిగులుతుంది, పూర్తిగా అయిపోతుంది. మరి ఏం చేయాలి? ఈ కర్మయోగి అనేటువంటి వాడు ఆలోచించాలి. ఇది పుణ్యం డబ్బుగా మారుతోంది కాబట్టి ఈ పుణ్యము మళ్ళీ డబ్బు పుణ్యంగా మారాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మారుతుంది అంటే తన చుట్టూ ఉండేటువంటి వారికి అది కనుక పెట్టినట్లయితే వాళ్ళు అనుభవించడం ద్వారా, ఆనందించడం ద్వారా తనకు పుణ్యం వస్తుంది. మరి వాళ్ళు బద్ధకంగా కూర్చుంటారని తిట్టుకొస్తుంటే వాళ్ళకి ఆనందం ఎలా కలుగుతుంది? కలగదు కదా. అంటే పుణ్యం రాదు. అంటే పుణ్యము ఖర్చు అవుతుంది, పుణ్యం ద్వారా వచ్చిన వస్తువు ఖర్చు అయిపోతుంది, కానీ పుణ్యం రావట్లేదు. మళ్ళీ పుణ్యం రావాలంటే ఏం చేయాలి అంటే తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు సాక్షాత్తు దైవస్వరూపులు, వీరిని భగవంతుడు మన కోసం పంపించాడు, వాళ్ళు కూడా నిజంగా కృషిశీలు అయినట్లయితే మనం పెట్టే తినడానికి వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఆ పని చేసుకోవడానికి ఇష్టపడనందువలన మాత్రమే మన దగ్గర ఉంటున్నారు, కాబట్టి వీళ్ళందరిలో ఉండేటువంటి దైవాన్ని మనం గౌరవిస్తూ వారు అనుభవించడం కోసం మనం సంపాదిస్తుంటే వాళ్ళు మనకు పుణ్యాన్ని సమకూర్చి పెట్టేటువంటి దైవస్వరూపులు అని భావిస్తే వీడికి ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, తద్వారా పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అప్పుడు వీడు తన స్వభావాన్ని మార్చుకోకుండానే, ఎందుకని కూర్చోరా అంటే కూర్చోలేడు వాడు, ఇప్పుడు పనిచేస్తూనే ఉండాలి, కాబట్టి అలా కూర్చోకుండానే పనిచేస్తూనే ఆనందమయంగా జీవితాన్ని మలుచుకోవడానికి ఆ కర్మయోగం అనేటువంటిది భగవద్గీతలోని కర్మ షట్కం ఉపకరిస్తుంది. మనం కృషి చేసినప్పటికీ కూడా ఫలితాన్ని ఇవ్వాల్సినటువంటి వాడు భగవంతుడేను అనే భావన చేస్తూ ఆ భగవంతుడు ఫలితం బాగా ఇవ్వాలంటే మనం చేతనైనంత పని చేస్తూ భగవంతుడిని స్వామి నాకు పూర్తి ఫలితం ప్రసాదించినాయన అని ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇవ్వడు, ఇవ్వకపోతే కూడా ఆయన మన మంచి కోసమే ఇవ్వలేదు అని తృప్తి పడగలగాలి. భక్తుడే తృప్తి పడగలుగుతాడు. మనకి ఏది మేలో అది ఆయన ఇస్తాడు, ఆయన ఏది ఇస్తే అదే మేలు అనే స్థాయికి ఎదగాలి. ఎదిగితే వీడు ఆనందంగా ఉంటాడు. అంటే కావాలనుకున్నది సిద్ధించినా ఆనందంగానే ఉంటాడు, కావాలనుకున్నది సిద్ధించకపోయినా ఆనందంగానే ఉంటాడు. అలాంటి భక్తి యోగాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే వీడు పని చేస్తూనే ఫలితం కొంచెం వచ్చినా, రాకపోయినా, పూర్తిగా వచ్చినా భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేస్తూ నిత్యము ఆనందంగా ఉండేలాగా వాణ్ణి మలచడం అనేది భగవద్గీత చేస్తాను. తర్వాత బద్ధకస్తున్నాడు పూర్తిగా, వాడిని ఎంత తూమినా పని చేయడండి, బద్ధకస్తుని ఎవరు కదపలేరు. అందుకనే మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటుంటారు. కాబట్టి ఆ బద్ధకస్తుడికి, నాయన నువ్వు సర్వోత్తముడైనటువంటి ఆ భగవంతుడిని మనసులో అలా తలుచుకుంటూ తలుచుకుంటూ పడుకో, బద్ధకంగానే పడుకో, ఇబ్బంది ఏం లేదు, కానీ ఆ స్మరణ మాత్రం మారదు. అలా సర్వోత్తముడైనటువంటి ఆ భగవంతుడిని నువ్వు కనుక ధ్యానం చేసినట్లయితే నువ్వు అతని అంశను పొందుతావు, జ్ఞానవంతుడు అవుతావు అనేటువంటి జ్ఞానయోగాన్ని కూడా వాడికి నేర్పుతున్నారు. నిజానికి తమో గుణానికి సత్వగుణానికి పెద్ద తేడా లేదండి.
సత్వగుణం వాడు పనిచేయడు, తమోగుణం వాడు పనిచేయడు, కానీ వీడు తెలియక పనిచేయడు, వీడు తెలిసి పనిచేయడు. అంటే వీడికి తెలియచేయడం అనే ఒక్కటి కలిపితే తమోగుణం కాస్త సత్వగుణంగా మారిపోతుంది లాగనమాట. కాబట్టి ఈ పూర్తి బద్ధకస్తుడైనటువంటి వ్యక్తిని నువ్వు పడుక్కునైనా సరే భగవంతుని ధ్యానం చేసినట్లయితే భగవంతుని సారూప్యాన్ని, సామీప్యాన్ని, సాయుధ్యాన్ని లేక అతనితో ఐక్యాన్ని, ఏకాత్మను పొందుతావు అనే విషయాన్ని బోధించడం ద్వారా వాడిని జ్ఞానయోగిగా తీర్చిదిద్దారు. గీతా సుగీత కర్తవ్య. గీతలో సుగీత అంటే అర్థం ఏంటి? దాన్ని అర్థం చేసుకుంటూ చదవడం అనేటువంటిది చెయ్యాలి అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.